హలో ఫ్రెండ్స్ నేను మీ మమత తెలుగు బ్లాగ్స్ ఛానల్కి స్వాగతం ఈరోజు వీడియోలో ఒక స్పెషల్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూపించబోతున్నానండి దాని పేరు డోక్లా శనగపిండితో డోక్లా అంటే అందరికీ తెలుసు కానీ నేను ఇక్కడ బొంబాయి రవ్వతో డోక్లా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి ఇది చాలా స్పాంజీగా చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ అనేది ఇప్పుడైతే దీని తయారీ విధానం చూపిస్తానండి ఈ వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే మీకు అవి కరెక్ట్గా తెలుస్తాయి పర్ఫెక్ట్గా డోక్లా అనేది మీకు వస్తుందన్నమాట ఇప్పుడైతే దీని తయారీ విధానం చూసేద్దాము దీనికోసం ముందుగా ఒక గిన్నె తీసుకొని దానిలోకి ఒక కప్పు బొంబాయి రవ్వ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు వన్ టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేశానండి ఇప్పుడు దీనిలోకి వన్ కప్పు పెరుగు యాడ్ చేస్తున్నాను పెరిగి యాడ్ చేశాక మొత్తం కూడా బాగా స్పూన్తో మిక్స్ చేసేసుకోవాలి ఎక్కడ ఉండలేకుండా ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత దీనిలోకి మనం ముప్పావు కప్పు వాటర్ యాడ్ చేయాలండి ముప్పావు కప్పు వాటర్ కరెక్ట్గా ఉంటుందండి ఇలా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ మనం బ్యాటర్ని రెడీ చేసుకుందాము నేను కన్సిస్టెన్సీ కూడా మీకు చూపిస్తానండి ఇలా కలుపుకున్న తర్వాత దీనిలోకి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ షుగర్ యాడ్ చేయాలి షుగర్ యాడ్ చేశాక ఒకసారి బాగా కలిపేసుకుందామండి మొత్తం కూడా బాగా కలిపేసుకున్నాక కన్సిస్టెన్సీ అనేది వీడియోలో చూపిస్తున్నట్లు ఈ విధంగా ఉండాలి ఇప్పుడు దీనిని మూత పెట్టేసి ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టుకుందామండి పది నిమిషాల తర్వాత దీనిలోకి పావు టీ స్పూన్ బేకింగ్ సోడా యాడ్ చేయాలి వంట సోడా అండి ఇప్పుడు దీనిలోకి వన్ టీ స్పూన్ నిమ్మరసం యాడ్ చేయాలి ఆ బేకింగ్ సోడా ఎక్కడైతే వేస్తామో అక్కడే నిమ్మరసం కూడా పిండితే మనకి ఫర్మెంటేషన్ అనేది బాగా అవుతుంది నురగలు నురగలుగా వచ్చి ఇప్పుడు దీని అంతటినీ బాగా కలుపుకొని ఒక పక్కన పెట్టుకుందామండి పక్కన పెట్టుకున్నాక మనం డోక్లా కుక్ చేసుకోవటానికి ఒక కేక్ టిన్ తీసుకున్నాను నేను ఇప్పుడు దానికి మొత్తం కూడా ఆయిల్ అప్లై చేశాను ఆయిల్ అప్లై చేసి పక్కన పెట్టుకొని ఈ డోక్లా బ్యాటర్ ఉంది కదండి దానిలోకి పసుపు యాడ్ చేశాను మంచి కలర్ వస్తుందని ఇలా వీడియోలో చూపిస్తున్నట్లు బాగా కలిసిపోయిన తర్వాత దీనిని మనం కేక్ టిన్కి ఆల్రెడీ ఆయిల్ అప్లై చేసి పెట్టుకున్నాం కదండి దానిలోకి మొత్తం బ్యాటర్ ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా మనం బ్యాటర్ ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక పక్కన పెట్టుకొని దీన్ని ఎలా కుక్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను ఒక వెడల్పాటి గిన్నెలో రెండు గ్లాసులు వాటర్ యాడ్ చేయాలండి ఇప్పుడు దానిలో ఒక స్టాండ్ పెట్టాలి దానిపైన డోక్లా బ్యాటర్ ఉంది కదండి దాన్ని పెట్టి ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు ఉడికించుకోవాలండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే డోక్లా మంచిగా కుక్ అయిపోయిందండి ఒక టూత్పిక్ గుచ్చి చూస్తే మనకి క్లియర్గా టూత్పిక్ అనేది వచ్చింది అంటే డోక్లా మనకి మంచిగా కుక్ అయిపోయినట్లే ఇప్పుడు ఈ డోక్లా ఉన్న ఆ టిండిని బయటకి తీసి పూర్తిగా చల్లారిని ఇవ్వాలండి మనకి ఎంత బాగా పొంగిందో చూడండి డోక్లా ఇది చల్లారేలోపు దీనిపైన పోపు వేసుకోవాలన్నమాట దీనికోసం ఒక గిన్నెలో ఆయిల్ యాడ్ చేసి వన్ టేబుల్ స్పూన్ ఆవాలు యాడ్ చేశాను ఒక ఏడెనిమిది పచ్చిమిరపకాయలు చీల్చి వేసి కరివేపాకు కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు దీనిలోకి రెండు టేబుల్ స్పూన్ల పంచదార యాడ్ చేయాలి షుగర్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఒక కప్పు వాటర్ యాడ్ చేయాలండి ఇందులో పచ్చిమిరపకాయలు ఎన్ని ఎక్కువ వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది ఇప్పుడు దీన్ని పొంగులు వచ్చే వరకు మరిగించుకొని స్టవ్ ఆఫ్ చేసి చల్లారినివ్వాలి ఇప్పుడు డోక్లా మనకి చక్కగా చల్లారిపోయిందండి చాక్తోటి అంచులు లూజ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకుందాము ఇట్లా మనం తిప్పేసి ట్యాప్ చేస్తే పైన మనకి డోకల అనేది నీట్గా వచ్చేస్తుందండి చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో డోకలా చాలా స్పాంజీగా వచ్చిందండి చాలా పర్ఫెక్ట్గా కుక్ అయింది ఈ కొలతలు మీరు పాటించి చేసినట్లయితే మీకు చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది బొంబాయి రవ్వతో ఎప్పుడూ తినే ఉప్మా కాకుండా ఇట్లా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు దీనిపైన మనం పోపు పెట్టుకున్నాం కదండీ ఆ వాటర్ని మొత్తం కూడా వేసేసుకోవాలి ఇది అబ్జర్వ్ చేసేసుకుంటుందండి వాటర్ అంతా కూడాను ఇప్పుడు ఇట్లా మొత్తం వేసేసుకున్న తర్వాత దీన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని మనం సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉండే బొంబాయి రవ్వతో డోక్లా రెడీ అయిపోయినట్లే ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందన్న కామెంట్లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్